నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రైతులకు జయజయలు పలుకుతూ ఘన స్వాగతం పలికిన ఉండి నియోజకవర్గ ప్రజలు, సంఘీభావం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రామరాజు. తాడేపల్లిగూడెం క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సిద్ధం చేస్తున్న ప్రతిపాదనలు భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అమరావతి వద్దు మూడు రాజధానులే ముద్దంటూ తణుకులో పూజలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. తణుకు రోటరీ క్లబ్లో అలరించిన కోలాట ప్రదర్శన, నిర్వాహకులకు అభినందనలు. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భవానీ భక్తుల ప్రదర్శన. 52వ రోజుకు చేరిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ గడప గడపకు పర్యటన కార్యక్రమం, ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలపై ఆరా. సమాచార హక్కు చట్టం ద్వారా పెరిగిన పారదర్శకత, రాజమహేంద్రవరంలో పేర్కొన్న ఈ చట్టం ఏపీ కమిషనర్ రమణకుమార్. ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి, అంబాజీపేట మండలంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. రావులపాలెం షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు, సాయి తత్వాన్ని బోధించిన ఆధ్యాత్మికవేత్త రామమూర్తి. బకసంహారం అలంకారంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన ద్వారకా తిరుమల చిన వెంకన్న, పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర గురువారం ఉండి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో జనం హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఆరేడు గ్రామం నుండి ప్రారంభమైన ఈ యాత్ర పాందువ, కోలమూరు, పాములపర్రు, ఉండి మీదుగా పెద ఆమిరం వరకు 18 కిలోమీటర్ల మేర సాగింది. మండల కేంద్రమైన ఉండి సెంటర్లో అన్నదాతలతో పాటు మహిళలు, వృద్ధులు, చిన్నారులు, యువకులు భారీగా వచ్చి వారికి మద్దతుగా నిలిచారు. అమరావతి స్ఫూర్తిని నింపే పాటలతో యాత్ర ఉత్తేజంగా సాగింది. ప్రతి గ్రామంలో అమరావతి రైతులకు స్వాగతం పలుకుతూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు యాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ, భారతదేశానికి ఒకటే రాజధాని ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణరాజు, అంగర రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పశు వైద్యాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఈ స్టేడియం నిర్మాణానికి కావలసిన భూమి అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో అమూల్ పాల సేకరణ కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే నరసాపురం పరిధిలోని 28 గ్రామాలకు కలిపి ఒక బల్క్ మిల్క్ సెంటర్ను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జేవి మురళి, ఆర్డీఓ దాసిరాజు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె మురళీకృష్ణ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ పార్టీ కార్యకర్తలు తణుకు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ తలపెట్టిన మూడు రాజధానుల విధానం విజయవంతం కావాలని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు బొద్దాని రామకోటేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు అభివృద్ది చెందే విధంగా ముఖ్యమంత్రి చేసిన ఆలోచనకు అత్యధిక ప్రజలు అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా మరొకసారి రాష్ట్ర విభజన జరగకూడదంటే ప్రభుత్వ నిర్ణయమే శరణ్యమని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. అది బాగుంది.
మన పాలకులు అప్పుడు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ పాలకులు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు మన ప్రజల డబ్బంతా కూడా అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ డెవలప్ చేశారు ఈ వేళ అక్కడ నుంచి మనం విడిపోయినప్పుడు మనం తెచ్చుకోవడానికి ఏం మిగలలేదు కట్టుబాట్లలో మళ్ళీ మన ఆంధ్రాకి రావాల్సి వచ్చింది అలాగే ఆంధ్రాకి రాజధాని అంటూ ఏమీ ఇవాళ కూడా ఏర్పరచుకోలేకపోయాం కారణం ఏంటంటే ఆర్థిక గ్రోత్ పడిపోయింది ఎప్పుడైతే మన డబ్బు అక్కడ ఉండిపోయిందో తెచ్చుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో మనం అక్కడ చిక్కడిపోయి ఉండిపోయాం మరి ఇవాళ మనకంటూ సొంత గూడు కావాలి కాబట్టి మా జగన్ గారు పెద్ద పెద్దవాళ్ళతో మహా మేధావులతో ఆలోచించి ఇచ్చిన నిర్ణయం మేరకే ఆయన మూడు రాజధానులకి ఓకే అన్నారు దాన్ని అసెంబ్లీలో పెట్టారు తీర్మానం చేశారు ఆ తీర్మానం కాపీ బయటకు వచ్చినామంటే మూడు రాజధానులు కూడా ఇవాళ చాలా బాగా డెవలప్ అవుతున్నాయి ఇంకా మనం పెట్టలపై సరే డెవలప్ ఆర్థికంగా అక్కడ ఆ రాజధాని అనుకున్నాం విశాఖపట్నం కర్నూలు విజయవాడ కూడా డెవలప్ అవుతున్నాయి ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కర్రి గంగాధర అప్పారావు పార్టీ కార్యకర్తలు సందాపు దుర్గారావు వెడదాసి చిన్ని బుంగా లక్ష్మణరావు దుక్క అప్పారావు పేరిచెల్ల రాము నాసరి పార్థసారథులు పాల్గొన్నారు భారతీయ సంస్కృతికి ప్రతిరూపంగా ఉన్న కళారూపాలను పరిరక్షించుకోవాలని లక్ష్యంతో తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కోలాట ప్రదర్శన అందరినీ అలరించింది వడ్లూరుకు చెందిన పంపన త్రిమూర్తులు బృందం చేసిన కోలాటంలో ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు క్లబ్ అధ్యక్షులు బసవ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి గోకవరపు సుధాకర్ సభ్యులు ఆహ్వానితులు పాల్గొన్నారు శరన్నవరాత్రి సందర్భంగా తణుకు పాతూరులోని పుంతలో ముసలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పేదలకు అన్నదానం చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు తొలుత అమ్మవారికి పూజలు చేసి అనంతరం సేవా కార్యక్రమాలను ఆరంభించారు ఇదిలా ఉండగా నాలుగవ వార్డులోని ఉలుగమ్మ భవానీ పీఠానికి 20,000 రూపాయలు విలువ చేసే మైక్ సెట్ను స్వర్ణ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు వావిలాల వెంకట రమేష్ సరళాదేవి దంపతులు బహూకరించారు అనంతరం లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ దామెర రంగారావు మాట్లాడుతూ లయోనిజం స్ఫూర్తితో ఈ సంస్థలో పనిచేసేవారు సమాజ సేవల్లో చురుకుగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఏ సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు నవరాత్రి మహోత్సవ సందర్భంగా స్వర్ణ లైన్స్ తరఫున వావులాల్ రమేష్ గారు వావులాల్ సరళాదేవి ఆధ్వర్యంలో 20,000 రూపాయలు విలువ చేసే యాంప్లిఫైర్ ఆ భక్తులకి ఆ గుడికి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఆవిడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చక్కటి అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు ఆవిడ భక్తి పారాయణంగా ముందుకు వెళ్తుంటారు ఈ స్వర్ణ లైన్స్ తరఫుకి ఆవిడ ఎనలేని సేవలు చేస్తూ ఈ సమాజంలో దీనులకి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా సరే ఆవిడ యొక్క చేతునిస్తూ ఈ సమాజంలో మంచి ఒక దాతగా పేరుగుతారని తెలియజేస్తున్నాను దేవీ నవరాత్రుల సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామంలో భవానీ భక్తులు ఊరేగి భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు